తిరుపతి నగరంలో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్లలో షాపులు నాయకులకు మాత్రమే ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటని ఏఐటీయూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓటులేసు గారు ప్రశ్నించారు. 2014 వీధి విక్రయాల చట్టాన్ని తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్నటువంటి ఐఏఎస్ కమిషనర్ మొత్తం కూడా బాధ్యతారహిత్యం లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఇవేళ 2014 వీధి విక్రయాల చట్టాన్ని సుప్రీం కోర్టు కేంద్రంలో పార్లమెంట్ ఆమోదం తెలియజేసిన తర్వాత ఆ విషయాన్ని ఇక్కడ కట్టినటువంటి అంగుళ్ళు ఎక్కడైతే బల్క్గా అంగుళ్ళు ఉన్నాయో అంగుళ్ళు ఎవరికి ఇస్తున్నారు అని అడిగిన దానికి ఇక్కడ కమిషనర్ వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అందుకోసమే 1వ తేదీ నుండి ఈ రోజుకి 10 రోజులు అవుతా ఉంది స్ట్రీట్ వెండర్స్ యూనియన్ నాయకత్వంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ తిరుపతి తాతయ్య గంగమ్మగుడి అంటే ఈ రాష్ట్రంలో పేరు పొందినటువంటి అమ్మవారి శక్తి. ఈ అమ్మవారైనా ఐఏఎస్ అధికారి అయినటువంటి కమిషనర్ గారికి జ్ఞానం కల్పించి 2014 సుప్రీంకోర్టు పార్లమెంట్ ఏదైతే తీర్మానం చేసిన చట్టాన్ని వీధి విక్రయదారులకు అమలు చేసిందో ఆ చట్టంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి వీధి విక్రయదారుల అనుబంధ సంఘం అయినటువంటి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీధి వ్యాపారులపై మున్సిపల్ కమిషన్ వైఖరి మారాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి గంగమ్మ గుడి వరకు దుత్తలతో ప్రదర్శన నిర్వహించారు.